శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే, మన ప్రపంచంలోని ఆనందకరమైన జీవనం గడపాలంటే, ఆహ్లాదకరంగా ఉండాలా, ఇంత కష్టపడి అలసి సొలసి ఉన్న వాడికి రిలాక్సింగ్ కావాలంటే టీవీ ముందు కూర్చుంటాడు. ఎందుకంటే అందులో చాలా సినిమాలు, ఆటలు, పాటలు వస్తాయి, వాటిని చూసి ఆనందిస్తుంది. కానీ ఆ సినీ రంగంలో అటువంటి హీరో కావాలి, నటనలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి కొంత బలం అంటూ ఉండాలి. మనం చూస్తున్నాం విజయవాడ ఎప్పుడు అవుతుంది, ఇంతకుముందు విశాఖపట్నం, ఇప్పుడు హైదరాబాద్ కూడా, చెన్నైలో అనుకోండి, ఇక్కడ వెళ్ళి సినిమా రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, చక్కటిగా యాక్టర్గా ముందుకు వెళ్ళాలి, కొన్ని వందల వేల మంది కొన్ని రోజులు ఉపవాస దీక్ష కూడా చేసి ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అన్సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హీరో వాళ్ళని వస్తారు, వాళ్ళేమో సైడ్ యాక్టర్ కింద సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు హీరోయిన్ వచ్చి. ఏమిటి కారణం? జాతికి బలం ఉందా లేదా? అసలు మొట్టమొదటి ఈ రంగంలో రావాలనుకున్నప్పుడు ఎన్నో విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దవాళ్ళు చెప్పాలి. అసలు ఈ రంగం అంటేనే ముందు ఒక రకంగా అదొక ప్యాషన్గా ఉంటేనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అది ఆ రంగంలో మనం ఇరుక్కుపోతాం, అలా ఉంటుందంటారు. సక్సెస్ రేట్ చూస్తే 2%, 98% ఆ రంగంలో ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోయినా ఉంటారు. డైరెక్టర్గా వస్తాడు, యాక్టర్ అవుతాడు, యాక్టర్గా వచ్చినాడు, ప్రొడ్యూసర్ అవుతాడు, ప్రొడ్యూసర్గా అనుకున్నవాడేమో డైరెక్టర్ అవుతాడు, అనుకున్న ఫీల్డ్లో అనుకున్నట్టుగా హీరోగా ముందుకు వెళ్ళగా కనపడుతుంటారు. వీటికి కారణం ఏమి అన్నప్పుడు, బుధుడు ప్లస్ శుక్రుడు ప్లస్ రాహు యొక్క బలం అనేది మీకు బాగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడా లేదా, శుక్రుడు బలంగా ఉన్నాడా, రాహు బలంగా ఉన్నాడా. రాహు అన్నవాడు మాయ చేయాలి, మాయ చేసే స్థితి, అంటే సింధీ రంగం అంటే మాయారంగం. బుధుడు మేధస్సుతో ఆలోచన శక్తి ముందుకెళ్ళాలి. బుధుడు యొక్క మేధస్సు కావాలి, రాహు యొక్క మాయ కావాలి. దీంతోపాటు శుక్రుడు ఎక్కువ, అంటే శ్రీరంగానికి అధిపతి ఒకటి శుక్రుడే, భోగభాగ్యాలకు అధిపతి ఒకటి శుక్రుడే, లేనిది ఉన్నట్టుగా చూపించేది శుక్రుడు. ఎక్కడ శుక్రుడు కూడా బలంగా ఉండాలి. ఈ మూడు బలంగా ఉండాలంటే అది శుక్రుడు ఎక్కడ కానీ, బుధుడు యొక్క కానీ లగ్నమై ఉండాలి. అంటే కన్యా లగ్నం కానీ, లేదంటే మిథున లగ్నమైన ఉండాలి, మకర కుంభ లగ్నాలు ఏమైనా ఉండాలి, శని యొక్క లగ్నమైన ఉండాలి. అదేవిధంగా ఉంటే అప్పుడు వాడికి కొంత బలం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంచేత మన ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, సినిమా రంగంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక స్టేజ్ తర్వాత అక్కడ ఆలోచించినప్పుడు, ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం డెఫినెట్గా మీ జాతకంలో కానీ రాహు యొక్క బలం కానీ, శుక్ర బలం కానీ, బుధుడు యొక్క బలం కానీ ఎంతవరకు ఉంది, లేనప్పుడు అది ఎలా బలోపేతం చేసుకోవాలి. చాలామంది సగభాగంలో ఆగిపోంటారు. 5-6 ఏళ్ళు ఏంటంటే హైదరాబాద్ వచ్చానండి, ఇంకా నేను ఏమి సాధించలేకపోయినా ఉంటాను. అలాంటి వాడు చక్కగా మనకి రావచ్చు, ఎందుకు సాధించలేకపోయినా దాన్ని జాతకరీత్యా చూసి దానికి సంబంధించి బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే హీరో ఎన్నిసార్లు చేసినా ఒక బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ ఏమైనా అవ్వాలి అంటే ఒకసారి హైప్ అనేది జరగలేదు. చేస్తున్నాడు చాలామంది హీరోలుగా, అది ఎప్పటికీ బ్రేక్ ఏమైనా అవ్వదన్నమాట. అలా ఎందుకు కావట్లేదు, దానికి ఎటువంటి గ్రహబలం పెంచాలి, అది రత్నం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ పెంచాలి, ఇదంతా మీకు జ్యోతిశాస్త్రంలో కనబడుతుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా, డెఫినెట్గా మీరు రండి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ చేసుకోగలిగితే మీకు ఆ రాజమార్గం, ఆ రాజ్యం చూపించగలుగుతాం. శుభం వ్యాధు.